అతను భార్య బాధితుడు. ఇంకా చెప్పాలంటే భార్యతో పాటు అత్తమామలు బావమరిది బాధితుడు కూడా. పెళ్ళైనప్పటి నుంచి ఆరేళ్లుగా వాళ్లంతా అతన్ని వేధిస్తూనే ఉన్నారు. వేధింపులు భరించలేక విడాకులు తీసుకుంటానంటే భార్య 10 లక్షల రూపాయల భరణం అడుగుతోంది. అతని దగ్గర ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు లేవు, కానీ భార్యను ఎలాగైనా సరే వదిలించుకోవాలని మాత్రం నిర్ణయించుకున్నాడు. దీంతో కిడ్నీ అమ్ముకొని 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ శాడిస్ట్ భార్యను వదిలించుకోవాలని భావించాడు. కిడ్నీ అమ్మకానికి ఉంది, ఎవరైనా కొంటారా అంటూ బ్యానర్ చేత పట్టుకుని హర్యానాలోని ఫరీదాబాద్ రోడ్లపైన తిరుగుతున్నాడు. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన సంజీవ్కు 6 ఏళ్ల క్రితం పెళ్లైంది. భార్య తరచూ అతనితో గొడవపడేది. బావమరిది అత్తమామలు వేధించేవారు. పైగా అతనిపైనే వరకట్నం కేసు పెట్టారు. జైలుకు వెళ్లి బెయిల్పై ఇటీవలే బయటకు వచ్చిన సంజీవ్ ఇక ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్చి 21లోపు తన కిడ్నీని ఎవరూ కొనకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సంజీవ్ బ్యానర్లో పేర్కొన్నాడు. పాట్నాలో తన ఆత్మాహుతిని చూడటానికి రావాలంటూ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, బీహార్ సీఎం నితీష్ పేర్లను కూడా బ్యానర్పై రాశాడు. బ్యానర్కు మరోవైపున తన భార్య, బావమరిది, అత్తమామల ఫోటోలు ముద్రించాడు. వేధింపులపై సాయం కోసం పోలీసులను, అధికారులను ఎన్నోసార్లు సంప్రదించానని, వారు ఎలాంటి సాయం చేయకపోవడంతోనే బ్యానర్ పట్టుకు తిరుగుతున్నానని సంజీవ్ వాపోతున్నాడు.